ఇప్పటికే అకాల వర్షాలతో పూర్తిగా దెబ్బతిన అనంతపురం జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఎంత మేరకు అందుతున్నాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పెట్రోల్ రోడ్లు పెట్టి నష్టపోయిన నేపథ్యంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఎవరెవరి ఖాతాల్లోకి ఎంత మేరకు చేరిందనే అంశంపై మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా రైతులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ అన్న చెప్పండి ఏంటి ఈ ఇన్సూరెన్స్ కానీ ఎలా ఎంత మేరకు పడుతున్నాయి మీ ఖాతాలు మాకి మాది బొమ్మనాళ్ళ మండలము కొనిగినపల్లి గ్రామంలో ఉండే రైతులకి టమాటాకి 244 రూపాయలు కేటాయించినారు ఒక ఎకరానికి 5 ఎకరాలు రైతు ఉండడానికి 800, 750, 800 అట్లా ఒక ఎకరా ఉండే వాళ్ళకి 244 రూపాయలు భిక్షం వేసినాడు అట్లా దాదాపు మండలంలో ఒక గ్రామ ఒక ఆర్బీకే కేంద్రం ఉందనుకో 34 మంది 39 మంది 210 మందికి కలిపి అన్ని టోటల్ కలిపితే కూడా 4 లక్షలు 6 లక్షలు లేదు ఇంతమంది రైతులకు పత్తికి అయితే 2997 రూపాయలు కలిపినారు ఒక్క లీటర్ ముందు 3000 ఉంది 2990 రూపాయలు వేసినాడు టమాటా రైతులకి 244 రూపాయలు అనేది మేము మాకు వయసు వచ్చి 60 సంవత్సరాలు అయింది ఏ గవర్నమెంటు ఏ ప్రభుత్వం ఇంత దరిద్రంగా ఇచ్చింది పాపం లేదు ఇంత దరిద్రంగా ఏ గవర్నమెంటు ఇలా ఏ పాపం మేము చూడలే రైతులకి పక్షాన ఉండే జగన్మోహన్ రెడ్డి రైతులను అన్యాయం చేసే రైతులని ఎంత రక్తం తాగుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి రైతు వర్షాలు లేక కాలువ నీళ్లు లేవు ఇప్పుడు తుంగభద్ర యవకాలు నీళ్లు లేవని చెప్తున్నారు నీళ్లు గిన రాకపోతే ఆత్మహత్యలే శరణం ఇప్పుడు దానిమ్మ రైతులు ఉన్నారు ఒక బొమ్మనాళ్ళ మండలంలో 4000 ఎకరాలు దానిమ్మ ఉంది దానిమ్మకి 2-3 సంవత్సరాల నుంచి వర్షాలు పడి 1 రూపాయి పంట తిన్నోళ్ళు లేరు దాంట్లో నేను ఒక 10 ఎకరాల రైతుని మాకు సస్పెక్ట్స్లో పెట్టినారని ఇంతకుముందు 20-21లో చెప్పినారు సస్పెక్ట్స్లో ఉండే మీ వస్తాయి వస్తాయని ఇంతవరకు మాకు పడలే నాకి 120,000 ఊరికే సీట్లు చూపినారు సస్పెక్ట్స్లో ఉన్నాయన్నాడు ఇంతవరకు నాకే పడలే నేను ప్రతిరోజు మా ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు సమసిపోయినా కూడా మాకు డబ్బులు పడలే ఇప్పుడు ఉండే రైతులకన్నా అడుగుదామంటుంటే ఆ రైతులకు కూడా పాపము 200, 150, 170, 130, 33 రూపాయలు 86 రూపాయలు ఒక రైతుకి భిక్షం వేసినట్లు వేసినాడు ఆ పాపం ఆయా దేవుడు నేను దేవుణ్ణి నేను బిడ్డని మీకోసం బిడ్డని నేను మీకోసం పుట్టిన బిడ్డని అంటాడు కదా ఆయన ఎట్లా బిడ్డ కానీ రైతుల బిడ్డగా రైతులను మోసం చేసే బిడ్డ ఈయన రైతులను గొంతలు కోసే బిడ్డ అట్లాంటి రైతులకి ఎంత మోసం చేసినాడో ఏమవుతాడో రైతులు ఇంత మోసం చేసినాడో అంత బాగుపడతాడని మాకైతే కలలో కూడా లేదు ఏదో రైతుల బిడ్డ బాగుంటాడులే అనుకుని వేసినారు కానీ రైతులను ఇంత మోసం చేసే పాపం మేము ఇంతవరకు ఏ గవర్నమెంట్ని చూడలే ఇంత దరిద్రంగా రైతులను మోసం చేసిండే మామూలు ఇప్పుడు టమాటా రైతులు పత్తి రైతులకు ఒకటే ఇప్పుడు బటన్ నొక్కేకి వస్తున్నాడు అనంతపురం జిల్లాకి రెండవట్లకి బటన్ నొక్కేకి వస్తున్నాడు ఇదంతా కలిపినా కూడా అనంతపురం జిల్లాకి అంతా కలిపినా కూడా ఒక 200 కోట్లు కాదు ఉండేదంతా టోటల్ 830 కోట్లు చెప్తున్నారు దాంట్లో వచ్చిండేది 115 కోట్లు మాత్రమే బటన్ నొక్కుతున్నారు జిల్లా మొత్తం మీద 211 కోట్లు ఏమూలు అని వస్తుంది ఒక మండలానికి ఇంతకుముందు ప్రభుత్వంలో 300 కోట్లు 200 కోట్లు ఒక తాలూకాకి ఇచ్చినాడు 200 కోట్లు 250 కోట్లు ఇంతకుముందు ప్రభుత్వాల్లోనూ ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్లు 250 కోట్లు 300 కోట్లు ఇచ్చినారు ఇప్పుడు ఒక డ్రిప్పు యాడే కానీ ఇచ్చిన పాపం లేదు ఇప్పుడు ఏమో చెప్తున్నారు మాకే నిన్న మన రైతులకి ఏమన్నా ఉంటే డ్రిప్ చేసుకోండి అని డ్రిప్ వచ్చేదేం లేదు డబ్బులు మా డబ్బులు కట్టించుకుని ఇంకా డీడీలు ఇవ్వలే ఎనిక్కి ఇప్పుడు నేను కడతానంటే అన్నారు అందరు నిలబడన్నా డిప్పు ఇప్పుడు ఏమి ఇచ్చేటట్టుకు లేదు గవర్నమెంట్ ఏదో అదిలో అలుకుతులకంగా ఉంది నువ్వేం కట్టొద్దన్నా అంటున్నారు అదే టీడీపీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో ఏ మీరు కట్టొద్దండి లేదు ఈ మాట చెప్తారు రైతులని అంత మోసం చేసే ప్రభుత్వం ఇదే చూడు ఇంక మరి మేము లైఫ్లో చూస్తామో చూడము కూడా తెలియదు ఇంతటితోటే సర్వనాశనం అయింది రైతుల పక్షాన్ని ఒక విషయం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నేను రైతు పక్షవాతిని రైతు ప్రభుత్వం వస్తుంది రైతులను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆ రకంగా ఏమైనా ఉందంటారా అది ఏం లేదు ఆయన చెప్పిండేదే మోసం మాటలు చెప్పి రైతుల మాటలు చెప్పి వచ్చినాడు వేపించుకున్నాడు దొంగ మాటలు చెప్పినాడు ఓటు వేపించుకున్నాడు గెలిచినాడు ఇప్పుడు దొంగగారు చేస్తున్నాడు రైతులను నాశనం చేసేకి వచ్చినాడు ఆయన ఇంక వేరే ఏం చేసేది ఏం లేదు ఆయన చెప్పినాడు ఇప్పుడు అందరికీ 4 గంటల కాలంలో బటన్ నొక్కినాడు కదా ఎవరు ఒక ఊర్లోను 50 మంది రైతులకు పండేట్లు చూపిమని నేను దాఖలు నేను చేపిస్తాను లిస్ట్ ఇస్తాను తాలూకా రాయదుర్గం తాలూకాలో ప్రతి ఊరిది నా తల ఇష్ట ఉంది ఒక ఊరికి వచ్చి 28 మంది 29 మందికి తప్పితే 10 రూపాయలు ఎవరికి పడలే అది ఎంత పడుతుంది
240 300 2800 6000 పెద్ద రైతులు అనే వాళ్ళకు కూడా 6000కి మించం పడలే ఎవరో మిర్చి రైతులకు వేసినారంట 6 లక్షలు 7 లక్షలు వాళ్ళ సొంత వాళ్ళ ఇండ్లలో ఉంటారు వైఎస్ఆర్ నాయకులు వాళ్ళకి వేసినాడు ఎవరికి రైతులకు సన్న రైతులకు ఎవరికి వేయలే ఇంకా బీసీ ఎస్టీ బీసీలకు వీళ్ళకి డబ్లే లేదు ఊరికే చెప్తున్నారు కానీ ఎవరికి పడట్లేదన్న అమ్మఒడి నానబడికి సరిపోతది అన్నట్టుగా అమ్మఒడి వేస్తామంటున్నాడు కదా అవి కూడా సరిగా ఒక ఊర్లో 20 మంది 40 మంది ఉండారనుకో 7 మందికి 4 6 మందికి అట్లా పడుతున్నాయి అమ్మఒడి కూడా అంతే ముసలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అవి కూడా అరాకొర అరాకొర ఇప్పుడు మా క్యాంప్లోనే ఉంది సచ్చిపోయిన మొగుళ్ళు పోయినోళ్ళు 29 మంది ఉంటే 14 మందికి వస్తాయి ఇంకా 11 మంది ఇలా 4 గంటల కాలమైన వాళ్ళు ఆఫీస్ ఉంటే తిరుగుతూనే ఉన్నారు ఏమంటే లేదమ్మా ఇప్పుడు ఎక్కించక లేదు జనవరిలో చూస్తాం ఇది చెప్తారు మొత్తం ప్రతి ఒక్కటి నాశనము జనాలు మోసం చేసి చేసి నాశనం అయిపోయినారు అది ఏం చేస్తాడో ఆయన ఆ దేవుడే ఆయన్ని మేము దేవుడు బిడ్డలము దేవుడు భక్షము ఆ దేవుడే కాపాడాల మా రైతుల పక్షాన ఆ దేవుడే మమ్మల్ని కాపాడాల అన్న ఒక విషయము ఇప్పుడు రైతుల పక్షపాతినైనా అందులో ఎస్పెషల్లీ నాకు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలు కావచ్చు రైతులకు ఇస్తున్న వాటి వల్లనే మేము రాబోయే ఎన్నికల్లో కూడా గెలవబోతున్నామని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి ఇంపాసిబుల్ అండి గెలిచే ఛాన్స్ అయితే ఇంపాసిబుల్ ఆయన గెలిచే ఛాన్స్ లేదు రెండోది రైతుల పక్షాన ఏ రైతులను అడగండి వైఎస్ఆర్ రైతులను అడగండి మాకు మోసం జరిగింది ఇప్పుడు ఏదో వేస్తాడేమో మేమైతే వేయమని ప్రతి ఒక్క రైతు అంటున్నాడు ఈసారి అయితే రైతులు ఓటు వేయరండి ఆయనకి బీదా భిక్ష కూడా వేయరు ఎవరో వేస్తారేమో 4 ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళు డబ్బులు తిన్నేవాళ్ళు వాళ్ళు కుక్కలు ఉంటారు చూడు వాళ్ళు వేస్తారేమో కానీ రైతులు కాకపోతే ఒక్క ఓటు కూడా వేయరండి 99% వేయరు రైతులకు కూడా దాదాపు 10 రూపాయలు 20 రూపాయలు కూడా పడిన నేపథ్యం ఉందంటున్నారు అది ఏమన్నా మీ నోటీస్లో ఉందా నా దగ్గర ఉండే లిస్టు నా దగ్గర కొణిగినపల్లి గ్రామం సంధించిన రైతులకి ఒకరికి 33 రూపాయలు ఒకరికి 72 రూపాయలు ఒకరికి 86 రూపాయలు ఒకరికి 230 రూపాయలు ఇట్లా 6 మంది రైతులకు పండాయి మొత్తం 205 మంది రైతుల్లోన 205 మంది రైతుల్లో కూడా దీంట్లో చూస్తే ఎంత ఉందో చూసుకోండి ఒకసారి 12 రూపాయలు ఉంది 76 రూపాయలు ఉంది 33 రూపాయలు ఉంది ఇట్లా రైతులకు వేసినాడంటే ఇది భిక్ష మడుక్కున్నట్లే కాదా రైతులు భిక్షకాని కన్నా మనం 10 రూపాయలు దయచేసి ఇస్తాం కదా పోత అంతకిన్న అర్ధమానం రైతులను పట్టించినట్టు ఉన్నాడు ఆయన ఏం చెప్తారన్న ఇప్పుడు రైతులు పక్షపాతి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఎస్పెషల్లీ మన జిల్లాకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా విడుదల చేయబోతున్నారు ఏం చెప్తారు ఆయన చేసేదానికి మేము అంగరించాము ఆయన ఏమంటారు రైతు ప్రభుత్వం అంటారు రైతు ఎక్కడ ప్రభుత్వం ఉందండి ఏమి ఏమి ఇక్కడ ఏమిట్లో సబ్సిడీ ఇచ్చినాం ఆర్కేబీలో ఏమి ఎరువులు ఉన్నాయా ఎరువులు లేవు సీడ్స్ ఉన్నాయా సీడ్స్ లేవు ఏమీ లేవు దో ఆర్కేబీ ఎప్పుడు ఖాళీనే ఒక ఏమి ఒక డ్రిప్ లేదు ఇక్కడ ఇదేమి యూరియా లేదు ఏమీ లేదు దాంట్లో జింకు లేదు అసలు ఏమొక్క ఇత్తనం సీడ్ అప్పుడు గత ప్రభుత్వాల్లో అయితే జింక్ వచ్చేది ప్రతి సీడ్స్ వచ్చేవి ప్రతిదీ అక్కడ వచ్చి మనం ఆర్కేబీలో తీసుకొని పోయాము దాని ఎందుకు ఇప్పుడు లెక్క ఎట్లా కట్టారండి ఆర్కేబీనికి రైతు ప్రభుత్వం అని ఒక్కొక్క ఊరికి ఒక ఆర్కేబీ పెట్టావు దాంట్లో 12 రూపాయలు వేసి లెక్క కట్టావా ఒకరు 40-50 వేల రూపాయలు రైతు ఖర్చు పెడితే ఎకరాకి నువ్వు ఏం పెట్టావండి నువ్వు ఇప్పుడు 12 రూపాయలు 30 రూపాయలు 78 రూపాయలు వేస్తావు ఒకరోజు కూలీ ఎంత అండి 400 రూపాయలు 500 రూపాయలు కూలీ ఉంది ఆ కూలీ ప్రకారము నా ఆ కూలీలు రైతులు కూలీ ఎంత అండి 400 నుంచి 500 ఆడోళ్ళకైతే 250 రూపాయలు నువ్వు ఎకరాకి వేసావు ఒకతో 33 రూపాయలు వేసినావు ఏదో లెక్క అండి ఇది అసలు గవర్నమెంట్ ఏమి ప్రభుత్వము రైతు గవర్నమెంట్ అని చెప్తావు ఎక్కడుంది రైతు 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 కోసం ఏం విన్న ఒకటి చెప్పండి బటన్ నొక్కుతాను బటన్ ఏం బటన్ నొక్కారండి ఏమిటికి ఉపయోగం ఉంది ఒక ఇన్సూరెన్స్ నేను కట్టానన్నావు నువ్వు కట్టిన దానికి ఇదే ప్రయోజనం మాకు మేము కొంచెం కట్టుకుని ఉంటే మాకు ఇంతో అంత వచ్చేది గత ప్రభుత్వాలు ఏమి మాతో కట్టించి ఇన్సూరెన్స్ చాలా అమౌంట్ ఇచ్చేది ఈ గవర్నమెంట్లు ఏం చేస్తాను నేను కడతానని చెప్పేసి అరకూరా 30 రూపాయలు 35 రూపాయలు వేస్తారా అదే మేము కట్టుకుంటే మాకు అడిగే హక్కు ఉంటుండే ఇంత కట్టినాం మేము మాకు ఎందుకు రాలేదని ఇప్పుడు నువ్వు కట్టి ఇప్పుడు మేము అడిగే హక్కు లేకుండా అట్లా చేసి ఇప్పుడు మమ్మల్ని కాలు రాస్తున్నావు రైతుల్ని ప్రతి రైతు కంటెలో నీళ్లు పెట్టుకుంటున్నాడు పోయినసారి మాగాన్లు కింద పడిపోయినాయి 60-70 వేల రూపాయలు మా బొమ్మనాల మండలం వచ్చేసి మాగాన్ ఎక్కువ మొత్తం కింద ఫ్లాట్ పోయినాయి నీకు ఆర్కేబీలో లెక్క చెప్పలేదు వాళ్ళు మొత్తం నేలకు పండుకునేవి అని కట్ చేసేకి 15-20 వేల రూపాయలు అయింది మిషన్ కట్ చేసేదానికి ఏం చేశారండి మీరు అప్పుడు మాగాన్ రైతులు కనపడలేదానికి అంత అమౌంట్ వచ్చింది అమౌంట్ లాస్ అంత నష్టపోయినారు అంత నష్టపోయినారే ఇప్పుడు నీకు కనపడలేదు వాళ్ళు ఇప్పుడు అదే ఒక టమాటో రైతులు ఒకటే కనపడినారా మాగాని వాళ్ళు ఎక్కడ పోయారు
అంత మాగాని పండిస్తారు అంత ఓవర్కి 50 60000 నష్టం వచ్చింది రైతులకు మాగాని పెట్టుబడి 60000 అవుతది పండేది 40 బస్తాలు 40 నుంచి 35 నుంచి 40 బస్తాలు 30 బస్తాల్లో కింద పడిపోయింది ఆలకి నువ్వు ఫోటోలు తీసుకుపోయినావు అన్ని చేసినావు ఇప్పుడు మళ్ళీ ఏం కరలేదు ప్రతి రైతుకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఏం చేస్తాడో ఏమో దేవుడే కాపాడాలి రైతుల్ని ఇది మొత్తం మీద రైతులైతే అనంతపురం జిల్లా రైతులు కళ్యాణ దుర్గం వచ్చి రాయదుర్గం రైతులు వారి ఆవేదన మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి ఇన్సూరెన్స్ అమౌంట్ ను విడుదల చేసిన నేపథ్యంలో దాదాపు ప్రతి రైతుకి 12 రూపాయల నుంచి 100 రూపాయల లోపలికి చాలా మంది వచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో మాత్రం ఎన్నడూ చూడలేనటువంటి విధంగా ఎందుకంటే రైతులను ఆదుకునే దిశగా జగన్ మోహన్ రెడ్డి నేను పరిపాలన చేస్తాను నన్ను గెలిపించడని పాదయాత్ర సందర్భంగా చాలా పెద్ద ఎత్తున చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున అకాల వర్షాలతో అనంతపురం జిల్లా రైతులు నష్టపోతున్న నేపథ్యంలో కూడా ఇటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇటువంటివన్నీ పూర్తి నామమాత్రంగా ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను ఆదుకునే దిశగా అసలు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదు అందులో ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం జిల్లాకు వస్తున్న ఎవరినైనా కూడా కనుక్కొని ఎంత మేరకు నష్టం జరిగింది అందులో మీ అధికారులు కూడా వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకున్న నేపథ్యంలో మరి ఇటువంటి అమౌంట్ ఇవ్వడం అంటే రైతులకు భిక్ష వేసినట్టుగా ఉందని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రాబోయే కాలంలో ఏం చేస్తారు అసలు రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం అని చెప్పిన నేపథ్యంలో మరి ఇటువంటి చర్యలు అనేవి చాలా చండాలంగా ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని మీద ఏమైనా పునరాలోచన చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.